राजराजेश्वर्यै नमः। ललिता सहस्रनाममुललो 684వ నామము రాజరాజేశ్వరి। ఈ నామము ఆరు అక్షరములు కలిగిన నామము। రాజరాజేశ్వరి అను నామమునకు అర్థము రాజులకు రారాజులు వారికి రాజులైన వారందరికి ఈశ్వరి అనగా ప్రభు। రాజా ప్రకృతి రంజనాత్ అనగా ప్రకృతిని ప్రజలను రంజింపజేసేవాడు రాజు। ఇంటి యజమాని కూడా ఆ ఇంటిలో ఉన్న వారిని రంజింపజేస్తాడు కాబట్టి అతడు కూడా ఆ ఇంటికి రాజే। చంద్రుడు తన ప్రకాశవంతమైన ఆహ్లాదకరమైన వెన్నెలతో ప్రజలను రంజింపజేస్తాడు కాబట్టి అతడు కూడా రాజే। రాజులకు రారాజులైన చక్రవర్తులందరికీ రారాజు రేరాజు అయిన చంద్రుడు। అటువంటి చంద్రుని తన శిరోభాగమున అలంకారంగా ధరించినవాడు పరమేశ్వరుడు। కనుక అతడు రాజరాజు। ఆ రాజరాజైన పరమేశ్వరునికి ఈశ్వరి అనగా భార్య అయినది శ్రీ లలితా మహాత్రిపుర సుందరి అంశాస్వరూపమైన రాజరాజేశ్వరీదేవి। ప్రజాపాలకులు రాజులు రారాజులైన చక్రవర్తులు అయితే వారిని పాలించేవారు దేవతలు। ఎందుకంటే రాజులు రారాజులు ఆరాధించేది దేవతలన్నీ। ఆ దేవతలకు రాజులు సృష్టి స్థితి లయకారకులు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు। వారందరికీ ఈశ్వరి అనగా వారిని సృష్టించి ఆయా కార్యములకు నియోగించి వారిని పరిపాలించునది రాజరాజేశ్వరీ స్వరూపమైన శ్రీ లలితా మహాత్రిపుర సుందరి। నవనిధులకు అధిపతి అయిన కుబేరునికి కూడా ఈశ్వరి జగన్మాత రాజరాజేశ్వరి। ఈ తల్లి షోడశాక్షరి మంత్రదేవత। పంచదశాక్షరి మంత్రమైన క ఏ ఈ లహ్రీం హస కహ లహ్రీం సక లహ్రీం కు శ్రీం ను చేరిస్తే అది షోడశాక్షరి మంత్రమవుతుంది। ఈ షోడశాక్షరి మంత్రాధిదేవత శ్రీ రాజరాజేశ్వరి। జగద్గురువులు తాను రచించిన రాజరాజేశ్వరి అష్టకంలో ఆ తల్లిని శంకరుని ఇల్లాలుగాను సామ్రాజ్య లక్ష్మి ప్రసాదించునదిగాను జ్ఞాన రూపిణిగాను ముల్లోకములను పాలించునదిగాను నానారత్న విభూషితములైన ఆభరణములతో అలంకృతమైనదిగాను సమస్త ప్రాణికోటికి జననిగాను అత్యంత ప్రకాశము కలిగి ఉన్నదిగాను రాక్షస మూకలను చెండాడినదిగాను ఓంకార స్వరూపిణిగాను సృష్టి స్థితి లయకారిణిగాను వేద వేదాంగములచే స్తుతింపబడినదిగాను పంచ ప్రణవములకు మాతగాను వర్ణించి ఆ తల్లి యొక్క ఈశ్వరీతత్వమును ఆవిష్కరించారు। శ్రీ విద్యా ఉపాసనలో భాగమైన శ్రీ షోడశాక్షరి మంత్ర అధిదేవత శ్రీ రాజరాజేశ్వరి అనే విషయమును ఇప్పటికే మనము తెలుసుకున్నాము। ఈ మంత్రమును ఉపాసించి జగన్మాత అనుగ్రహమును చూరగొన్నవారు మనువు చంద్రుడు కుబేరుడు మొదలైన వారు। వారందరికీ రాజ్యాధికారమును అసంగినది దేవి। ఎవరైతే ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమః అని అను నిత్యము స్మరిస్తూ ఉంటారో వారికి ఆ తల్లి రాజ్యాధిపత్యమును నిరుద్యోగులకు ఉద్యోగమును తప్పక ప్రసాదిస్తుంది। ఎన్నాళ్ళు ఈ నామమును స్మరించాలి అనే ప్రశ్న మాత్రము మనసులోకి రానీయకండి। ఆ తల్లి నామము ఎన్నాళ్ళు జపిస్తే అంత శ్రేయస్కరము। రాజరాజేశ్వరి అనే నామము ఎంత గొప్పదంటే ఆ తల్లి యొక్క దృష్టి సోకిన వారు ఎంతో అదృష్టవంతులు సంఘములో ఆరాధ్యనీయులు అవుతారు। జగన్మాత యొక్క కృపాకటాక్షము అంత అద్భుతమైనది।
శ్రీ విద్యోపాసన సాధకుల యొక్క సకల కామములను పూర్తి చేయడమే కాక మోక్షమును కూడా ప్రసాదిస్తుంది. జగన్మాత సమస్త బ్రహ్మాండముల నిర్వహణ కోసము త్రిమూర్తులను, దిక్పాలకులను, నవగ్రహాధిపతులను ఈ విధముగా ఎంతో మందిని నియమించి యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుదేవైః సదా పూజిత అని చెప్పినట్లుగా వారందరి అర్చనలు అందుకుంటోంది. శరన్ నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజున కనకదుర్గమ్మ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత, మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. అపరాజితాదేవిగా తల్లిని భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి వామాంకముపై ఆసీనురాలై ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది శ్రీరాజరాజేశ్వరి. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి తల్లి అధిష్టాన దేవత. రాజరాజేశ్వరీ దేవిగా జగన్మాత ఒక చేతిలో చెరుకుగడ, ఇంకొక చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనం ఇస్తుంది. చెరుకుగడ ఆత్మజ్ఞానమునకు సంకేతము. అంకుశము, పాశము దుష్టులను, దురహంకారులను శిక్షించుటకు ధరిస్తుంది. తన ప్రశాంతమైన చిరునవ్వుతో, చల్లని చూపులతో భక్తులను అనుగ్రహిస్తుంది. సమున్నతమైన దైవిక శక్తికి రాజరాజేశ్వరీదేవి ప్రతీక. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పును, ఉన్నతమైన భావనలను ఈ తల్లి వ్యాప్తి చేస్తుంది. ప్రజలను ప్రకృతిని రంగింపచేసే రాజులు రారాజులు చక్రవర్తులైన వారందరికీ రాజులైన త్రిమూర్తులతో సహా అందరికీ శ్రీ మహారాజ్ఞి రాజరాజేశ్వరి. రాజులందరికీ రాజు అయిన రే రాజు చంద్రుని శిరోభూషణముగా అలంకరించుకున్న పరమేశ్వరుని యొక్క ప్రియమైన పత్నిగా జగన్మాత అయినది రాజరాజేశ్వరి. ఒక చేత ఇక్షుదండము, మరొక చేత భయహస్తము, ఇతర హస్తములలో దుష్టుల శిక్షించుటకై అంకుశము, పాశము మొదలైన ఆయుధములను ధరించి వెలసినది శ్రీచక్రాధిష్టానదాత్రి. రాజులకు రారాజులు, వారికి రాజులైన వారందరికీ ఈశ్వరిగా చంద్రుని తన శిరోభాగమున అలంకారంగా ధరించిన వాడు, రాజరాజు అయిన పరమేశ్వరునికి భార్యగా తనను ఆరాధించి స్మరించే భక్తులకు రాజ్యాధిపత్యమును అనుగ్రహించే జగన్మాత అయిన శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో రాజరాజేశ్వరి అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.